వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. వారిని ఒకటే కోరాను, మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు కరోనా టైంలో మెడిసిన్ చేసే టైంలో కోవిడ్ టైంలో 2 ఇయర్స్ ప్రాణాలను లెక్క చేయకుండా మరి ముందుకు పోయి దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టి పేద వాళ్ళందరినీ ఆదుకున్నాడు, హాస్పిటల్స్కి వెళ్ళాడు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై సన్. నా కొడుకని కాదు, ఎవరు చేసినా కూడా నేను గతంలో కూడా చెప్పేవాణ్ణి, నాకంటే స్వచ్ఛంద సేవల్లో ముందుంటే వారికి హ్యాట్స్ ఆఫ్, వారిని ఎంకరేజ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తానని చెప్పాను. మరి అదేవిధంగా కొడుకు, నా కొడుకు 22 ఇయర్స్లో ఆ భయభ్రాంతుల అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైంలో పనిచేశాడు. మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఐ స్వేర్ ఆన్ గాడ్, వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు. ఈజ్ అ మేజర్, ఈజ్ ఇండిపెండెంట్, అతన్ని ఆపే అధికారం లేదు. ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్. వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ క్యాన్ స్టాప్ ఇన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇదో ప్రజాస్వామ్యం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది? ఆయన మేజర్, ఈజ్ నౌ 25. అతను ఆపే పరిస్థితి లేదు. నాకు ప్రెషర్స్ వస్తూ ఉన్నాయి, అతనికి ఇంకా వయసు చాలా ఉంది ఆపేయని. నేను అతను అంటున్నాడు నా ఓన్గా నేను పోతా ఉన్నాను కదా పాప, వైఆర్ స్టాపింగ్ మీ అని. అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అందుకు నేను పూర్తిగా యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్, ఎందుకంటే అతను సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు. అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకును ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు, వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మ హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతూ ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇలా పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, 100 కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు. 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇతను పెత్తనం ఏంది? మా మెదక్కి అన్ని తీసుకుపోయి, ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు. మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ నీ సిద్దిపేట అదే విధంగా తయారు చేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే, నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతో మంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను పోటీ చేస్తూ ఉన్నాను మెదక్లో, మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ. సార్ నేను టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం, మళ్ళీ ఇప్పుడు వద్దని లేదు కదా. నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు వారు. నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను, ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసుకోండి, మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరం కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దానికి క్వశ్చన్ చేయట్లేదు, మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా చిన్న ఏజ్లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్.